मॉर्निंग माय डियर स्टूडेंट्स मोना चपेनवे एएसओ इलेक्ट्रिसिटी इंडियन इलेक्ट्रिसिटी कंपनी की संबंधी और प्रॉब्लम इच्छा मैं चयन चपाते कूस मैं दिन आंसर चुप्तना इलेक्ट्रिक लाइट Electric light and power company limited revenue account for the year ending December 12, 2015 Electric Light and Power Company Limited वारी revenue खाता 31/12/2005 संवत्सरं तो अंतमये संवत्सरानिकी कदा 31/12/2015 तो अंतमये कालानिकी revenue खाता चूँ इक आलरे ऐटम्स देंट पड़ता चपेन सारी चक्सको टू जनरेशन अंड पर्चेज ऑफ एनर्जी मन की 3000 ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టూ కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ టూ కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ టూ కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి కంపెనీ వ్యయము ఎలక్ట్రిసిటీ సంబంధించి అలాగే టూ రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ 400 मन की इच्छा नेक्स्ट टू मैनेजमेंट खर्चल टू मैनेजमेंट एक्सपेंसेस टू मैनेजमेंट एक्सपेंसेस 1200 1200 नेक्स्ट टू डिप्रिशिएशन टू तरुगुदल 2000 सो क्रेडिट वाइपो बाय रिसीव्ड सेल ऑफ एनर्जी तो सेल ऑफ एनर्जी 13200 नेक्स्ट बाय रेंट ऑफ मीटर्स रेंट ऑफ मीटर्स मीटर लदे 300 रेवेन्यू खाता संबंधी इक ये विधान ऐटम्स लेकु सो टोटल मन क्रेडिट वेप कमी 13500 सो मन की रेफरेंस 6300 टू बैलेंस कैरीड टू नेट रेवेन्यू अकाउंट बैलेंस कैरीड टू नेट रेवेन्यू अकाउंट अंटे नेट निकर राबड़ी खाता को बैलेंस संबंधी बदली अस्टी बैलेंस ఇక నెక్స్ట్ ఖాతా ఎక్కించుకోండి నెక్స్ట్ నెట్ రెవెన్యూ అకౌంట్ వద్దామండి
నెట్ రెవెన్యూ అకౌంట్ నెట్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12 నికర రాబడి ఖాతా 31/12/2015 అంతమయ్యే కాలానికి ఇక్కడ మొట్టమొదటిగా మనం బ్యాలెన్స్ తో స్టార్ట్ చేయాలని చెప్పాను ఒకవేళ బ్యాలెన్స్ కనుక ఇస్తే స్లైడ్ తెచ్చిన నిల్వా బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ మనకి చూడండి 2850 రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మనం రెవెన్యూ ఖాతా అనే ద్వారా దీనికి ట్రాన్స్ఫర్ చేసామంటే అమౌంట్ బైక్ బై రెవెన్యూ అకౌంట్ వచ్చి 6300 అలాగే ఇక్కడ మామూలుగా టూ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ డిబెంచర్లపై వడ్డీ టూ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ వచ్చి 1000 రూపాయలు అలాగే టూ ఇంట్రెస్ట్ ఆన్ సారీ టూ డివిడెండ్స్ టూ డివిడెండ్ వచ్చి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది యాజ్ యూజువల్గా మనకి బ్యాలెన్స్ అనేటటువంటి ఇంకా ఏ రకమైన ఐటమ్స్ లేవండి ఈ నెట్ రెవెన్యూ అకౌంట్లో పడడానికి ఈ ఐటమ్స్ లెక్కలో ఉన్నాయి మనకి సో ఈ 3, 11, 8, 9, 9,150 రూపాయలు డిఫరెన్స్ చూడండి 6,150 రూపాయలు ఈ మనకి డిఫరెన్స్ కనపడుతుంది ఈ బ్యాలెన్స్ క్యారీ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ క్యారీ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ క్యారీ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ బ్రాకెట్లో బ్యాలెన్స్ ఓకే ఇక నెక్స్ట్ మనకి క్యాపిటల్ అకౌంట్ అండి అంటే ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అండి హెడ్డింగ్ పెట్టుకోండి మీరు క్యాపిటల్ అకౌంట్ అని రాసినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు సో నెక్స్ట్ అకౌంట్ వచ్చి రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2015 expenditure up to 31/12/2015 total అలాగే ఇక్కడ రిసీట్స్ ఇక్కడ మళ్ళీ రిసీట్స్ రిసీట్స్ అప్ టు
31/12/2015 on the top there. This is the procedure or format. ఎక్స్పెండిచర్లో అక్కడ సమస్త కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులు చూపించాలి అని చెప్పుకున్నాము. ఇక్కడ మనకి టూ ల్యాండ్ వచ్చి 15,000 రూపాయలు గత సంవత్సరంలో ఉందండి. 500 రూపీస్ ఇక్కడ మన ప్రస్తుత సంవత్సరానికి ఉంది. టోటల్గా 15,500 రూపాయలు మనకి వస్తుందండి. అలాగే ఇక్కడ 2 మెషనరీ యంత్రానికి సంబంధించి 2 మెషనరీ యంత్రాలు వచ్చి 60,000 ఉన్నాయి. ఇంకా ప్రస్తుత సంవత్సరంలో ఏమీ లేవు. గత సంవత్సరంలోనే 60,000 మనకి దగ్గర ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్స్ MAINS ఈ మెయిన్స్కి సంబంధించి 20,000 రూపాయలు లెక్కలో ఇచ్చాడండి. అలాగే కరెంట్ ఇయర్ వచ్చి 5,000 ఉంది. టోటల్గా 25,100 రూపీస్ మనలో చూపించండి. ఇక రిసీప్ట్ ఐటెం కింద మనం ఈక్విటీ షేర్స్ లెక్కలో దీర్ఘకాలిక మూలధనాల్ని అప్పుల్ని ఇక్కడ తీసుకోవాలండి. అవి ఈక్విటీ షేర్స్ వచ్చి గత సంవత్సరంలో 9,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సంవత్సరంలో ఏమి లేవండి. అలాగే బై డిబెంచర్స్కి సంబంధించి బై డిబెంచర్స్ వచ్చి 20,000 రూపాయలు ఇష్యూ చేశారండి. కరెంట్ ఇయర్ ఏ విధమైన అప్పులు డిబెంచర్స్ ద్వారా కలెక్ట్ అవ్వలేదు. ఇక టోటల్ చేసుకోండి. By balance on capital account. By balance on capital account వచ్చి 25,000 ఇది ఇది మామూలుగా బ్యాలెన్స్. మీరు అసెట్ వైపు ఏ అమౌంట్ వేసినా పర్లేదు. అది మనం టోటల్ అమౌంట్లో వేసేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా జనరల్ బ్యాలెన్స్ షీట్లో ఎటువంటి సమస్య రాదండి. సో నెక్స్ట్ జనరల్ బ్యాలెన్స్ షీట్.
ఎలక్ట్రిక్ లైట్ అండ్ పవర్ కంపెనీ లిమిటెడ్ వారి సాధారణ ఆస్తుల బట్టి 31/12/2015 అండి. ఎలక్ట్రిక్ లైట్ అండ్ పవర్ కంపెనీ లిమిటెడ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2015. సో రెగ్యులేటరీ సైడ్ ముందు ఏం చెప్పండి, మళ్ళీ టోటల్ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ పర్ క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతా నుండి వసూలైన మొత్తము క్యాపిటల్ అకౌంట్ ఎంతండి, 74,900 రూపాయలు. ఇక సండ్రీ క్రెడిటర్స్ వివిధ రుణదాతలు, సండ్రీ క్రెడిటర్స్ 100 రూపాయలు ఉన్నారండి. ఇక డిప్రిషియేషన్ ఫండ్ తరుగుదల నిధి, డిప్రిషియేషన్ ఫండ్ 25,000 రూపాయలు నిర్వహించాడు. అలాగే నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ 6,150. ఇక టోటల్ అమౌంట్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ క్యాపిటల్ అకౌంట్ 1,06,600. అలాగే సండ్రీ డెటార్స్ ఫర్ కరెంట్ సప్లైడ్ 4,000. అదర్ డెటార్స్ సండ్రీ డెటార్స్ ఫర్ పవర్ సప్లైడ్ అండ్ అగైన్ సండ్రీ డెటార్స్ $50. స్టోర్స్ ఆన్ హ్యాండ్ $700. నెక్స్ట్ క్యాష్ $300. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఐటమ్స్ అండి. ఒకసారి ఆ టోటల్ చూద్దాము, ఏమైనా డిఫరెన్స్ ఉంటే కనుక మనం అందులో వెళ్దామండి. $106,150. ఎంత చూద్దామండి, 0, 5, 7, 3, 10, 16. ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది చూడండి. ఈ ఎస్ఎస్కి సంబంధించిన టోటల్ చూస్తే 6, 7, 3, 10, 16, 4, 1, 5 $105,650 ఇస్తుందండి. మనకి 106,000 అంటే డిఫరెన్స్ వచ్చి 500 మనకి డిఫరెన్స్ కనపడుతుంది. సో ఈ 500 అసెట్ సైడ్ ఉంది కాబట్టి నిన్న లెక్కలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకుని చేస్తాం కాబట్టి ఇక్కడ సస్పెన్స్ అని పెట్టండి. సస్పెన్స్ అకౌంట్ బ్రాకెట్లో డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ సస్పెన్స్ అని చెప్పి 500 చూపించండి. అప్పుడు ఆటోమేటిక్గా 106,150 రూపాయలు సరిపోతుంది.
అంటే మీరు ప్రతిసారి సస్పెన్స్ ఓపెన్ చేయకూడదండి ఎప్పుడైతే మనకి ఇక్కడ టాలీ అనేటటువంటిది అవడం జరగలేదు అప్పుడు మాత్రమే మీరు చూడాలి ఏ సైడ్ అయితే ఉందో అక్కడ చూడండి అంటే లెక్కలో ఇచ్చినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేసేసిన తర్వాత ఇంకనో లెక్క బ్యాలెన్స్ అనేటటువంటిది మనకి సరిపోలేకపోయినట్లయితే మీరు ఇమీడియట్గా అది ఎటు సైడ్ అయితే తేడా వచ్చిందో మీరు ఆ సైడు మీరు 500 ఇక్కడ ఎసెట్ సైడ్ వచ్చింది కాబట్టి ఎసెట్ సైడ్ చూపిస్తారు ఒక్కోసారి క్రెడిట్ వైపు మనకంట ఐ మీన్ ఇక్కడ మనకి అంకణాలు క్రెడిట్ వైపు తేడా వస్తే అప్పుల వైపు తేడాగా కానీ మనకు కనపడుతుందండి ఓకే మీరు మళ్ళీ లెక్క ఇచ్చినటువంటి లెక్కను అంకణా తయారు చేసుకుని ఏమి చేయొద్దండి టైం వేస్ట్ ప్రాసెస్ ఇది అర్థమవుతుందో కాబట్టి ఇది ఈ లెక్కలో ఉండేటటువంటి ప్రాసెస్ అండి సో ఈ రేపు మరొక లెక్కని చేసుకుందామండి ఇది థియరీలు యాజ్ యూజువల్గా మీకు పెట్టాను కాబట్టి అవి చూసుకోండి ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి మీకు కొన్ని థియరీ క్వశ్చన్లు చెప్పాలి నేను అవి మీకు గ్రూప్లో పెట్టడం అనేది ఇలా ఓరల్గా చెప్పడం అనేది చేస్తానండి అంటే అందులో ఇంచుమించుగా ఒక 2-3 క్వశ్చన్స్ ఇంకా చెప్పుకోవాలి మనం సో అలాగే ఫస్ట్ యూనిట్కి సంబంధించి మీకు క్వశ్చన్స్ అవి చదవండి మీకు సరిపోతాయండి మనకి ఎగ్జామినేషన్లో అది ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటివి అవి జనరల్గా చదివితే అర్థమైపోయేటటువంటి టాపిక్సే కాబట్టి నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ ఇదివరకు మీరు విన్నారు కాబట్టి దానికి సంబంధించి మీరు క్రిటికల్గా చదివేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి ప్రాబ్లం లేదు ఇది ఇక ఎలక్ట్రిసిటీ అకౌంట్ సంబంధించి ఈ మోడల్స్లోంచి మనకి ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్స్ చేసి నెక్స్ట్ మోడల్లోకి మనం వెళ్దామండి ఇక తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి మనం చెప్పుకుందాము ఓకే రేపు క్లాస్లో మిగతా కంటిన్యూ చేద్దామండి థ్యాంక్ యూ